ఫ్రెండ్స్ చూసిరా మరి గోదావరిలో మర్యాదలో అంకుల్ అయితే నా కోసము 4 ఇయర్స్ నుంచి దాచిపెట్టిన బాటిల్ 2020 బాటిల్ అనమాట. టీచర్స్ మరి ఎంతో మంది టీచర్స్ కి ఫ్యాన్స్ ఉన్నా మరి కింద కామెంట్స్ లో అయితే మెన్షన్ చేయాలా, మీరు ఓపెన్ చేయండి. అంకుల్ ఓపెన్ చేస్తే మజా వేరే అబ్బా. కన్సంప్షన్ పాల్ కాలేజ్ ఇన్స్టిట్యూట్ ఓకేనా, మేమైతే జస్ట్ చూపిస్తాం అంతే ఎక్కువ తాగము. ఫస్ట్ బ్యాగ్ అంకుల్ కి మాత్రమే, అంకుల్ అయితే ఎక్కువ తాగట్లేదు. ఒక అంకుల్ కి ఫస్ట్ అయితే 30, ఫస్ట్ ఎప్పుడైనా సరే స్మాల్ ఏ పోసుకోవాలా పెద్ద పోసుకోవద్దు. శ్రీకాంత్ నీకు తక్కువ వస్తా. సో మా కోసం అయితే మామూలుగా అయితే లేవు, స్టఫ్ చూస్తారు కదా, చికెన్ పకోడీ ఆంటీ అయితే ప్రిపేర్ చేసింది. చికెన్ పకోడీ ఫ్రై, చికెన్ ఫ్రై మైండ్ పనిచేయట్లేదు, మైండ్ మందు చూస్తే మైండ్ పనిచేయదు. సో నేనైతే చిల్ వాటర్ అయితే పోసుకుంటా, ఆనియన్ అండ్ సలాడ్ ఓకేనా, చూస్తున్నారు కదా ఓకేనా. సో మళ్ళీ చెప్తున్నా ఎక్కువ తాగురి తక్కువ తాగురి సంసారాలు. మళ్ళీ చెప్పాను అంకుల్ దగ్గర, అంకుల్ దగ్గర చెప్పండి ఓకేనా. 3 cheers out of applause baby. Cheers for health of Rajanna. ఎక్కువ తాగుడు అంకుల్ తక్కువ తాగురి అల్లది. నేనైతే ఎక్కువ తాగినా పర్లేదు, ఎందుకంటే ఎక్కడ ఉంటాను కదా అక్కడ కరంగా. ఆంటీ అయితే చికెన్ పకోడీ అయితే ప్రిపేర్ చేసింది. గోదావరి దెబ్బ మామూలు అయ్యా. సో పిల్లలు మరి మొత్తానికి అయితే మంది అయితే అయిపోయింది, అంకుల్ అయితే అస్సలేడు. అంకుల్ మనం ఉట్టించొద్దా, మామూలుగా లేదా నాయన నిజం చెప్తున్నా, ఇంకోసారి అంకుల్ ఇంటికి రాకు తీయట్లేదు. అంకుల్ చూసుకొని పోదాం డైరెక్ట్, మామూలుగా లేవు మర్యాద, గోదావరిలో మర్యాద మామూలుగా లేవు నాయన. నా ఫేవరెట్ రోటీ చికెన్ కర్రీ, ఆంటీ అయితే చికెన్ కర్రీ నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ అండి. ఏం పర్లేదమ్మా, మరి మన పిల్లలకి వండి పెట్టడంలో ఆనందం వేరు. చెప్తున్నా కదా ఫ్యామిలీ ఫ్రెండ్లీ అంటే ఆంటీ అంకుల్ మాత్రమే, ఎవ్వరు ఇట్లా సపోర్ట్ చేయరు పై సార్. నాకు ఇట్లా మమ్మీ డాడీ ఉంటే సూపర్ నెక్స్ట్ అయితే లాగ్ మరి ఏమవుతుంది మరి చెప్పండి. రేపు రేపు పుంజుని పట్టుకొస్తున్నాం, రియల్ పుంజుని పట్టుకొస్తున్నాం. రియల్ పుంజులు ఎక్కడే ఉన్నాయి, ఈ పుంజులు ఆ పుంజులు దెబ్బడుతుంటే ఏదో చూద్దాం మరి. ఇన్ని స్వీట్స్ యాక్చువల్లీ టు బి ఆనెస్ట్ నేనైతే స్వీట్స్ తినను, బట్ సహారా వాళ్ళ ఇంటికి వచ్చిన అండ్ అవి ఆంటీ చేసినాయి హోమ్ మేడ్ అనమాట స్వీట్లు, ఖచ్చితంగా 2 మూడు అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాం. మొత్తానికి అయితే సహారా ఇంటికి వచ్చేసినాం బాయ్. 3 సంవత్సరాలు టోటల్ 3 ఇయర్స్ అయిపోయింది బాయ్ సహారా అడగబట్టి. సో ఫైనల్లీ ఐ యామ్ హియర్. మా మర్యాదలు చూద్దాం మా గోదావరికి. చలో గైస్ పైకి వెళ్ళిపోతున్నాం, మస్తు అంకుల్ ఆంటీని కలవాలా, నలుగురు అంకుల్ మా కోసం వెయిట్ చేస్తారు బాగా. నాకైతే అస్సలు కుదరకపోతుండే, బట్ టైం కుదిరి చేసుకొని శ్రీకాంత్ ఉన్నాడు కాబట్టి అటెండ్ చేసుకొని మెల్లగా వచ్చేస్తాం. అంకుల్ అయితే మన కోసం వెయిటింగ్ ఇక్కడ. ఆంటీ వాళ్ళు సో పిల్లలు చూస్తారా మొత్తానికి సహారా కూడా వేస్తున్నాడు, రియలీ హ్యాపీ. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, వస్తాను ఎక్స్పెక్ట్, బట్ ఫైనల్ ఇయర్ మాకు మట్టుకు చాలా సంతోషం.
మాకు అబ్బాయి తపన పడిన మరి మా రెండు అన్నయ్య పెద్ద అన్నయ్య పెద్ద అన్నయ్య ఇద్దరు అన్నయ్యలే వెల్కమ్ టు మై హౌస్ థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ చాలా సంతోషం గోదావరి వెల్కమ్ వెల్కమ్ మరి మా గోదావరి వచ్చినప్పుడు ఏదో మా చిన్న అభిమానంతో మీరు నిజంగా ఏమి ఆ సంగతి ఎప్పుడో తెలుసు అంటే అది గోదావరి పొంగింది మనసంతా నిండింది అది మరి అంకుల్ ఎందుకు అంకుల్ అవన్నీ మా అభిమానం పండు ఉంది కదా సో అందుకే మేము ఆలోచించలేదు ఇంకోటి వచ్చేసి టీచర్స్ అన్నమాట టీచర్స్ అండి అప్లాస్ బేబీ అరగట్లేదు మా ఏపీలో కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ ఇంజరీస్ పిల్లలు జాగ్రత్త మేము దాగం చేస్తే చూపిస్తాం అంతే తాగపోతే వెళ్ళలు పోతాయి ఇంకో ప్రాణం ఉందా పట్టరాది అది కూడా ఏం వచ్చాయి ఇన్ని సర్కిల్ ఇచ్చారంటే పెద్ద కొడుకు సర్కిల్ తేలేదు మనం అప్పుడు ఎప్పుడో ఇంకా ఎందుకులే అని చెప్పాను మళ్ళీ ఏమైనా మన తెలుగుదేశం గవర్నమెంట్ లో ఏమైనా లాక్ చేస్తున్నాం అప్పుడు తాగొచ్చులే అని చెప్పి ఎలా ఉంచి మామూలుగా తాగుతున్నాం పిల్లలు చూసారా మరి టీచర్స్ హై క్రీమ్ హైలాండ్ ఎంతో మంది మన టీచర్స్ కి ఫ్యాన్స్ మరి కింద కామెంట్స్ లో మెన్షన్ చేయాలి బేబీ అంకుల్ అయితే మన కోసం 4 ఇయర్స్ దాచి పెట్టిండు రా నాయన వామ్ము నాయన ఎవరో పేరు పెట్టి రాసి ఉంటుందో వాళ్ళకే దక్కుతుంది అది ఎవరు పడితే వాళ్ళు చాలా మంది వచ్చారు మన దగ్గరికి నాయనానికి అది ఏం పర్వాలేదు అది అంతే సారా వాళ్ళ ఇంట్లో అయితే నెక్స్ట్ లెవెల్ మర్యాదలు అనమాట సో ఆంటీ అయితే మా కోసం ఫుడ్ అయితే రెడీ చేస్తుంది సో నేనైతే సారా వల్ల హోమ్ టూర్ అయితే చిన్న ఎక్స్ప్లోర్ చేస్తామని సో మెయిన్ వచ్చేసి ఇది హాల్ అనమాట ఒక్కసారి ఇది చూపి ఒకసారి ఇదైతే హాల్ కదా కంప్లీట్ గా సహారా ఫస్ట్ బర్త్డే అనమాట ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ సో సిరీస్ వైజ్ మనకైతే మన పేరెంట్స్ అయితే మామూలుగా అప్పుడప్పుడు ఫోటోలు తీసారు కానీ బట్ ఆంటీ అంకుల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇక నేనేం మాట్లాడదలేదు ఎందుకంటే వాళ్ళ ఓపిక అనమాట ఎందుకంటే అంకుల్ ఆంటీ వాళ్ళ జనరేషన్ లో అయితే మన పేరెంట్స్ కి అంత నాలెడ్జ్ ఉండదు బట్ వీళ్ళ ఓపికకి రియలీ హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే మన మెమరీస్ ని కాపాడాలంటే వాళ్ళే ఎందుకంటే మనం మన పిల్లల మెమరీస్ మనం కాపాడతాం బట్ అంకుల్ కి అయితే హ్యాట్స్ ఆఫ్ అంకుల్ త్రీ చాలా ఇప్పుడు 25 సంవత్సరాలు సో టోటల్ 25 ఉన్నాయి మొత్తం మనకి సహారాకి చూస్తున్నా కదా అండ్ ఇక్కడ వచ్చేసి మన సహారాది షీల్డ్స్ లైక్ గెటప్స్ రాజన్న తో పాటు గెటప్స్ అన్నమాట రాజన్న వల్ల గెటప్స్ చెప్తున్నా కదా ఇందులో ఏంటంటే మీకు లేడీ గెటప్ అయితే అన్న ఎవడో పట్టలేడు దీని అమ్మ అసలు సారా కూడా సరిపడదు ఎవడో సరిపడదు అసలు లేడీ గెటప్ ఎత్తే నేనే ఎత్తిపోతాను అడుగుతుంది లాంటి ఒకప్పుడు అంకుల్ మంచి రసికుడు రా నాయన మిగతా కూడా ఉండేవి ఆంటీ నమస్తే
సో పిల్లలు చూస్తే మా కోసం డైనింగ్ ఆంటీ స్పెషల్ గా ప్రిపేర్ చేసింది. చికెన్, బిర్యానీ, వాము, గ్లాసులు, స్టఫ్ నాయన ఇంకా సో ఫ్రెండ్స్ చూస్తాను కదా మరి మామూలు ఉన్నారా బాబు కిచెన్ అన్నమాట ఇది సూపర్ ఫుల్ స్పేషియస్ సూపర్ అండ్ అక్కడ వచ్చేసి కిచెన్ బాల్కనీ ఇంకైతే ఫుల్ స్పేషియస్ ఉంది. ఆంటీ ఇంకా పిల్లలు ఇద్దరు సరిపోతారు, ఇద్దరు ఇలా మొత్తం వంట చేస్తూనే ఉంటారు ఇక. అది వచ్చేసి మనం ఓపెన్ బాల్కనీ ఫుల్ స్పేషియస్ ఉంది బాయ్. నిజంగా చెప్తారా ఇండిపెండెంట్ హౌస్ అంటే ఇట్లానే ఉండాలి బాయ్. ఫుల్ స్పేషియస్ కట్టుకోవాలి మనం ఇంట్లో ఉండేది ఎందుకు, హ్యాపీనెస్ కోసం. మనకి ఒక్కటే మనకు రిలీఫ్ దొరికేది ఇంట్లో మాత్రమే, బయట ఎక్కడ దొరకదు. మమ్మీ వాళ్ళ. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట, అంకుల్ అండ్ ఆంటీ వాళ్ళ అన్నమాట. అంటే ఆ వార్డ్రోబ్ ఇక్కడ రావద్దు, ఇక్కడ డ్రెస్సింగ్ అట్లా అనమాట. సో టబ్ కూడా ఉంది, పిల్లలు ఇది వచ్చేసి మన సహారా స్ట్రీమింగ్ రూమ్ అన్నమాట. సో ఇంకా ముందు వచ్చేసి మామూలుగా మనం బెడ్రూమే ఉంటుండే. సో ఇక బాబు కూడా ఉన్నాడు కదా, చెల్లె కూడా ఉన్నాడు. సో డిస్టర్బెన్స్ అవుతుంది ఇక్కడ యాక్చువల్లీ, చేంజ్ రావాలి. సో ఇది ఎల్ షేప్ లో తీసేసి బట్టలు ఉండేవన్నారు, రాక్స్ మొత్తం క్లోతింగ్స్ అన్నమాట. ఇది తీసేసి ఇప్పుడు ఏంటంటే ఎల్ షేప్ లో టెక్ ఛానల్ క్రియేట్ చేశాను కొత్త. సో టెక్ దానికి ఇలా పెట్టుకున్నా, ఇది ఓన్లీ ఇలా స్ట్రీమింగ్ సెపరేట్ గా లైక్. టు బి ఆనెస్ట్లీ చెప్పాలంటే మనకి గేమింగ్ కి నిజంగా చెప్తున్నా ఒక సెపరేట్ రూమ్ ఉండాలా. మనం కూర్చునే ప్లేస్ లో కూడా ఏంటంటే ఆ సాటిస్ఫాక్షన్ ఉండాలా మనం, ఎందుకంటే మనం స్ట్రీమింగ్ కదా. మనం ఏది చేసినా మన అర్నింగ్స్ కానీ మొత్తం పర్టికులర్ గా దాంతోనే ఉంటది, ఓకేనా. సో మనకి కంఫర్ట్ అండ్ కన్వీనియంట్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట స్ట్రీమింగ్. సో అందుకే చాలా బాగుంది, చాలా ఆర్గనైజ్ ఉంది. మెయిన్ చెప్పాలి చాలా ఆర్గనైజ్ చేస్తున్నాం యాక్చువల్లీ. ఈ మంత్ అయిపోతే మొత్తం ఈ రూమ్ అంతా కూడా మొత్తం చాలా బాగుంది. అంటే లైక్ అంటే ఉన్న దాంట్లో ఇట్స్ గుడ్. మొత్తం అంతా కూడా ఆర్జీబీ తో మొత్తం మార్పించేద్దాం అని, అది చేయడానికి ఇంటీరియర్ తో మాట్లాడిస్తున్నాం. సో పిల్లలు నాకైతే ఇట్లే ఉండాలి బాయ్, ఎందుకంటే ఇప్పుడు మన సహారా అరుస్తుంటాడు, కేకలు పెడుతుంటాడు కాబట్టి బయట డిస్టర్బెన్స్ రాకుండా డోర్ కూడా క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మా బెడ్రూమ్. ఓకే, సో ఇప్పుడు మన సహారా బెడ్రూమ్ నాడు చెల్లి అయితే లేదు కదా, మీరు చేస్తారు పిలిచారు కాకపోతే ఏంటంటే ఇంకా మీ గురించి మీరు వస్తున్నారు కాబట్టి వెళ్ళేసి వచ్చాను. ఇంకా ఉండాలి, ఇంకా మెయిన్ పండుగ ఉండాలి కాబట్టి మీరు వెళ్ళిన తర్వాత అప్పుడు వెళ్తాను మేము. సో ఇది వచ్చేసి మన సహారా బెడ్రూమ్ అన్నమాట పిల్లలు. ఇప్పుడు మరి ఒక్కడే కొడుకు, మరి రేపు పొద్దున ఇంకో కొడుకు వస్తాయి అప్పుడు ఖచ్చితంగా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు స్పేస్ కూడా సరిపడలేదు అనమాట. సో ఇంకో కింద ఫ్లాట్ లోకి మూవ్ చేద్దాం. నా స్ట్రీమింగ్ రూమ్ ఉంది కదా, తీసేసి ఇంకా మొత్తం అప్పుడు ఇంకో రూమ్ వస్తుంది కదా. ఇంకొక ఎవరన్నా వస్తే అయినా ఒక మాట చాలు బేట మనకు. సో నిజంగా చెప్తారు కదా, సింపుల్ గా నీట్ గా ఉంది. సో ఆంటీ అంకుల్ సహారా చెల్లె అల్లుడు అంతే, ఇప్పుడు ఇప్పుడైతే ప్రెసెంట్. మరి తర్వాత కోడలు వస్తుంది, అల్లుడు వస్తుంది చూడాలి. మరి నాకు ఏమవుతుంది ఆల్రెడీ ఒక్కడ. సో ఇది అన్న బాల్కనీ కన్నా అలాగా ఇటు సైడ్ కూడా సేమ్ బాల్కనీ అంతే, బాల్కనీ వస్తుంది సేమ్ అంతే.
పెద్ద ప్లానింగ్ అది, ఇది యూనిక్ ఏమరు, ఇదేమో సారం అసలు. అక్కడ చూడు ఈడ గ్లాస్ పెట్టుకొని చిల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, ఫస్ట్ బ్యాగల పెట్టాలంటే ఏం లేదు. కొంచెం అయినా కొంచెం. సో పిల్లలు చూస్తారు బాల్కనీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మంచిగా రిఫ్రెష్ కానీ బెస్ట్ అన్నమాట. నిజంగా చెప్తున్నా కదా, లైక్ మనం ఇంట్లో ఉండేది ఎందుకు? మైండ్ రిలాక్సేషన్ కోసం, సాటిస్ఫాక్షన్ కోసం. మనకి ఈ సాటిస్ఫాక్షన్ రిలాక్సేషన్ ఎక్కడ కూడా దొరకదు ఇంట్లో తప్ప. సో అందుకనే ఇంట్లో నీకు ఈ విధంగా డిజైన్ చేసుకుంటే పీస్ఫుల్ ఉంటుంది, మైండ్ పీస్ఫుల్ ఉంటుంది. ఆడుతూ పాడుతూ సాగుతుంది మాకు అలాగా. సో మరి ఎట్లా ఉందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయాలి బేబీ.